వారు గౌరవ శాసన సభ్యులు నల్గొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు చేశాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తా అధ్యక్ష, మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ చెప్పిండు. మీకు ఏమన్నా నల్గొండ రాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేశా అధ్యక్ష, ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటి డిపాయిడ్ తెచ్చిన 11 సీట్లలో ప్రజలు చెప్పుతోని కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60 70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిను, నల్గొండ జిల్లాని మోసం చేసిన కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ కాదు అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 15 ఇవాళ సభలో లేడు. ఇవాళ సభలో లేడంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు, దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష. మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళం. ఇవాళ వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మర్చిపోండి, తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నే ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటావు? జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే మినిస్టర్ గారు, జగన్మోహన్ గారు స్టేట్మెంట్ ఇల్లేదా మినిస్టర్ గారు? ఈ మధ్య అధ్యక్ష మా పల్లా రాజరెడ్డి గారు, ఒకసారి అధ్యక్ష పల్లా రాజశేఖరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడదేశ ఆయనకు ఏదో అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ లో 2014 రాజకీయాలు లేడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయనకి అధ్యక్ష ప్రాజెక్ట్ గురించి ఆయన మధ్యలో మాట్లాడతారు. అందుకని చెప్తాం అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తాం క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు అలవాటు శిల్ల పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్, ఇప్పుడు స్పీకర్.